సౌత్ ఆఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు నిరాశే ఎదురైంది వెన్ను గాయంతో చివరి నిమిషంలో దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గా జట్టులోకి వచ్చిన సిరాజ్ ప్రపంచకప్పు జట్టులో అతని ప్రత్యామ్నాయంగా మాత్రం ఎంపిక కాలేకపోయాడు వెన్ను గాయంతో సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ కు బుమ్రా దూరమవటంతో లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్ ను టీం మేనేజ్మెంట్ హుటాహుటిన రప్పించింది మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కరోనా బారిన పడటం సిరాజ్ కు కలిసొచ్చింది సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన సిరాజ్ కు ప్రపంచకప్పు జట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు కరోనా బారిన పడిన మహ్మద్షమి ఫిట్నెస్ సాధించి రాణించటం కష్టమని సిరాజ్కు మార్గం సుగమం అవుతుందని భావించారు సిరాజ్ కూడా అద్భుత ప్రదర్శనతో బుమ్రాకు రీప్లేస్మెంటుగా తానే సరైనడనని చాటి చెప్పాడు అతనికి అడ్డుగా ఉన్న దీపక్ చాహర్ సైతం గాయపడటంతో సిరాజ్కు ప్లేస్ పక్కా అనుకున్నారు కానీ తాజాగా మహ్మద్షమి ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో బుమ్రా స్థానంలో ఈ సీనియర్ పేసర్ ఆస్ట్రేలియా వెళ్తున్నాడు ఇక కనీసం దీపక్ చాహర్ స్థానంలో అయిన సిరాజ్ స్టాండ్ బై ఆటగాడిగా జట్టులో ఉంటాడు అనుకుంటే అక్కడ కూడా షాక్ ఇచ్చింది బీసీసీఐ చాహర్ స్థానంలో ఆల్రౌండర్ అయిన సార్థుల్ ఠాకూర్ ఎంపిక చేశారు సెలెక్టర్లు